అమెరికాలో బాల్టిమోర్ లో అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఆప్టా 10 వసంతాల వేడుకలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వేడుకల్లో భాగంగా ఆప్టా ప్రతినిధులు బ్యాంకెట్ నిర్వహించి వేడుకలకు వచ్చిన వివిధ రంగాలకు చెందిన ప్రముఖుల్ని సత్కరించారు. ఈ వేడుకల్లో ఏపీ బీజేపీ అధ్యకుడు కన్నా లక్ష్మీనారాయణ, కేంద్ర మాజీ మంత్రి పల్లంరాజు, సినీ నిర్మాత అల్లు అరవింద్ తో పాటు పలువురు సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొన్నారు. ఆప్తా వేడుకల్లో భాగంగా స్వర్గీయ సినీ నటుడు ఎస్వీ రంగారావు శత జయంతి వేడుకల్ని కూడా నిర్వహించినట్లు ఆప్తా ప్రతినిధులు తెలిపారు. ఈ సందర్బంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు హైలైట్ గా నిలిచాయి. How to guide and what to do, how to invest money and all things they want to talk about it. So I am thoroughly enjoying it, meeting new people. There is a lot of bright people to get to know it. They are coming from different posts also. So after our salary was hard to continue to do all the ministry and put that on a back-to-back members, my God. Okay, sir, get your chocolate. ఇక్కడ ఆప్తలందరికీ ఒక విషయం, చిన్న విషయం మనం చేయదలుచు సమక్షంలో లాస్ట్ ఇయర్ నత్తాశలతో నరజాతి యావత్తులో తన వైపుకుని పాతాల భైరవతో పాతుకుపోయి దేవుడు చేసిన మనుషులతో మన గుండెలో నిలిచిపోయిన ఎస్వి రామారావు గారి విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న అల్లారెడ్డి గారికి నిజంగా వారందరికీ నా హృదయపూర్వకమైన నమస్కారం. ఆప్తా 10 సంవత్సరాల పండగ దశవత్సరోత్సవం ఈరోజు బాల్టిమోర్లో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో స్వాగత గీతం రాయడం, అలాగే నట చక్రవర్తి నట సార్వభౌమ ఎస్వి రంగారావు గారి గురించి ఒక శీర్షిక గీతం రాయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఈ రెండు పాటలకి కూడా ఇక్కడ మంచి స్పందన లభించింది. బాల్టిమోర్ లో జరుగుతున్న ఈ ఆప్తాకి నేను వచ్చి వీళ్ళందరితో సందర్భంగా కలగజేసుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇక్కడ అనుకోకుండా ఇక్కడ ఎస్వి రంగారావు గారి 100వ సంవత్సరం సందర్భంగా ఒక ఫంక్షన్ చేస్తారని కూడా తెలియదు. ఎస్వి రంగారావు గారి విగ్రహం ఇక్కడ ఆవిష్కరించడం అది నా చేతుల మీదుగా చేయమండడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నాను. 10 సంవత్సరాల పాటు మరి మంచి సర్వీస్ అందిస్తూ డిజర్వింగ్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ ఇస్తూ, అలాగే గర్ల్స్కి శానిటరీ నాప్కిన్స్ ఇస్తూ, తర్వాత అర్హులైన వాళ్ళకేమో మెడికల్ హెల్ప్ చేస్తూ ఉన్న ఈ ఆప్తా వ్యవస్థని నేను ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను. 10 సంవత్సరాలు సేవ చేస్తూ మొట్టమొదటిసారి ఈ విధంగా నేషనల్ కన్వెన్షన్ ఒక పండగ వాతావరణంలో చేసుకున్నందుకు కూడా చాలా సంతోషిస్తున్నాను. నేను ఆప్తా 10 వసంతాలు పూర్తి చేసుకుని
ఈ రోజున బాల్టిమోర్లో జాతీయ కన్వెన్షన్ జరుపుకోవటం అనేటువంటిది నాకు ఎంతో గర్వంగా ఉంది. 10 సంవత్సరాల క్రితం నుంచి నేను చూస్తూనే ఉన్నా. ఒక సంస్థ దినదినాభివృద్ధి చెందటం అంటే అదెంతో కష్టమైనటువంటి పరిస్థితి. మరి ఇక్కడ మిత్రులందరూ వారి వారి ఉద్యోగం చేసుకుంటూ ఒక మంచి సర్వీస్ ఆర్గనైజేషను స్టార్ట్ చేసి ఈ రోజున ఈ స్థాయికి ఈ ఆర్గనైజేషన్ని పెంచడం అనేటువంటిది నిజంగా గర్వించదగినటువంటి విషయం. ఆఫ్టర్ 10 ఇయర్ సెలబ్రేషన్లో మా రాజుగారిని శ్రీ ఎస్సీ రంగారావు గారు శత జయంతి పురస్కారాలు వేడుకలు చేసుకోవడం చాలా ఆనందకరమైంది. ఇక్కడ ఆయన విగ్రహం ఒకటి ఆవిష్కరించడం, అలాగే ఈ సిల్వర్ కాయిన్స్ లాంచ్ చేయడం ఇట్ ఎ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ది ఎంటైర్ ఫ్యామిలీ అండి. మన కోసం మనం స్టార్ట్ అయ్యి 2008లో స్టార్ట్ అయిన మన ఆప్త అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ ఈరోజు 10 సంవత్సరాలు కంప్లీట్ చేసిన శుభ సందర్భంలో అంగరంగ వైభవంగా ఉత్సవం జరుపుకుంటున్నాము. ఈరోజు బ్యాంక్వెట్ కి ఇంచుమించు 3000 మెంబర్స్ అటెండ్ అయ్యారు. చాలా అంటే ఒక ఫ్యామిలీలో పెళ్లి జరిగితే ఎలా ఉంటుందో అంత ఆనందంగా మేము ఉత్సవం ఈ రోజు జరుపుకున్నాం. ఇంకా 2 రోజులు ఈ ఎంత మందిని కలుస్తామనే ఔత్సాహికంగా మేము ఎదురు చూస్తున్నాము. ఈ ఆప్తాలో మా కుటుంబ సభ్యులందరూ వాలంటీర్ చేస్తూ వాళ్ళ కృషి అండ్ వాళ్ళ సహకారం అందిస్తూ సక్సెస్ఫుల్ గా నడుపుతున్నారు. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. ఆప్త సేవే పరమావధిగా స్టార్ట్ చేశారు. దానిలో మెయిన్ గా ఇండియాలో ఉన్న పేద విద్యార్థులకి స్కాలర్షిప్ ప్రోగ్రామ్ చేస్తున్నామండి. 36 మందితో స్టార్ట్ చేసిన స్కాలర్షిప్ ప్రోగ్రామ్ ఈరోజు 1500 మందికి స్కాలర్షిప్స్ ఇస్తున్నాము. అది దాదాపు 2.5 కోట్లు ఇండియా రూపాయల్లో. ఇక్కడ ఎంతో మంది దాఖలు ముందుకొచ్చి ఏసెప్ ప్రోగ్రాము సక్సెస్ఫుల్గా జరగడానికి తర్వాత రెఫరెన్స్ కూడా స్టూడెంట్స్ని గుర్తించి వాళ్ళని రెఫర్ చేస్తున్నారు. ఇది ఇలాగే సక్సెస్ఫుల్గా జరగాలని ఎంతో ఆకాంక్షిస్తూ థ్యాంక్ యూ సో మచ్. 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా బాల్టిమోర్లో నేషనల్ కన్వెన్షన్ జరుగుతుంది. అమెరికా మొత్తం అన్ని రాష్ట్రాల నుండి నలుదిక్కుల నుండి ఆప్త సభ్యులు ఎంతో మంది ఈవెంట్కి అటెండ్ అయ్యారు. బ్యాంక్వెట్ కంప్లీట్ చేశాము. 4000 మంది సభ్యులు బ్యాంక్వెట్లు అటెండ్ చేశారు. ఆప్తులందరూ ఈ రోజున ఆప్త నేషనల్ కన్వెన్షన్కి పెద్ద ఎత్తున హాజరయ్యి గతంలో సాధించిన విజయాలని నెమరు వేసుకొని భవిష్యత్ ప్రణాళికలు రచించుకోవడానికి మన సక్సెస్ని సెలబ్రేట్ చేసుకోవడానికి ఈరోజు మీట్ అయి ఉన్నాం. దీనికి చాలా టీమ్స్ లాస్ట్ 1 ఇయర్ నుంచి కష్టపడి కావాల్సిన అరేంజ్మెంట్స్ అన్ని చేశారు. వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. 7 సంవత్సరాలు దాటి వచ్చిన తర్వాత కూడా ఇండియాలో ఉన్న కోర్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో, ఎడ్యుకేషన్ కానీ, గైడెన్స్ కానీ, మెడికల్ కానీ, ఇవన్నీ హెల్ప్ చేసుకుంటా చాలా మందికి ఉపయోగపడటం వల్లనే ఈ ఆర్గనైజేషన్ దినదిన పునర్నిర్మాణమవుతూ చాలా తక్కువ టైంలో మెంబర్షిప్ బాగా గ్రో అయిందండి. ఆప్త మరింత అభివృద్ధి చెందుతుందని ఆశిస్తున్నాము. 10 సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా బాల్టిమోర్లో జరుగుతున్న నేషనల్ కన్వెన్షన్కు ఇండియా నుంచి ఒక అతిథిగా నేను ఇక్కడికి రావడం జరిగింది. ఇండియా నుంచి వచ్చిన వాళ్ళందరినీ దగ్గరుండి చూసుకుంటున్న సిఏసి టీమ్ కానీ ఆప్త సభ్యులకు కానీ ప్రతి ఒక్కరికి వీళ్ళు చూపించే ఆప్యాయత అనురాగాలను ఎల్లప్పుడూ గుర్తుపెట్టుకుంటామని ఈ విధంగా ఈ సందర్భంగా తెలియజేస్తున్నందుకు సంతోషిస్తున్నాను.